హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ వీడియోలు అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 grand tests అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 bids సంబంధించినటువంటి ఈ 2 grand tests మన యాప్లో అయితే ఉన్నాయి. జస్ట్ మీరు 30 rupees చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు, పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4కి సంబంధించి ఆర్థమెటిక్ సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. ఇంకా కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ కూడా 20 rupees చెల్లించి మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కనుక విషయంలో ఇండియన్ పాలిటిక్ సంబంధించింది కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో ఉన్నాయి. సో యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. సో వాటిని చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు అయితే డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆ 5 పరీక్షలపై నేడో రేపో స్పష్టత అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు. కొత్త తేదీలు వెల్లడించేటువంటి అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ప్రశ్న పత్రాల లీకేజ్తో రద్దయిన, వాయిదా పడినటువంటి 5 పరీక్షలను తిరిగి నిర్వహించేటువంటి తేదీలపై టీఎస్పీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. సో లీకేజీ నేపథ్యంలో 4 notification పరీక్షలను కమిషన్ రద్దు చేయగా 2 వాయిదా వేసింది. సో గ్రూప్ 1 ప్రిమరీతో పాటు మనకు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ డిఏఓ కావచ్చు, అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబ్ల్యూ కావచ్చు, అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ పరీక్షలు రద్దు కాగా టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్, అదేవిధంగా వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షలు అయితే వాయిదా పడ్డాయి. సో దీనిలో మనకు గ్రూప్ 1 ప్రిలిమరీ పరీక్ష తేదీని కమిషన్ ఇప్పటికే ఖరారు చేసింది. సో ఈ పరీక్షను జూన్ 11 నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అయితే మిగతా రద్దయినటువంటి పరీక్షలతో పాటు వాయిదా పడినటువంటి వాటికి మంగళ లేదా బుధవారంలో కొత్త తేదీలు వెల్లడించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వీటిలో కొన్ని పోస్టులను గతంలో రాత పరీక్షల రూపంలో ఓఎంఆర్ పద్ధతిలో కమిషన్ నిర్వహించింది. అయితే తాజాగా వీటికి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తుంది. ఏ పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించనున్నారు, అదేవిధంగా వేటిని ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నారు అనే విషయాలు కూడా మనకి తేదీలతో పాటు ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నట్లు ఇక్కడ మనకు కమిషన్ వర్గాలు తెలిపాయంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ మనకు హార్టికల్చర్ పరీక్ష యథాతథమా రీషెడ్యూల్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో మనకి ఏప్రిల్ 4 జరగాల్సినటువంటి ఎగ్జామ్ మరి ఇదే తేదీలో కండక్ట్ చేస్తారా, దీన్ని కూడా రీషెడ్యూల్ చేస్తారనేటువంటి విషయం కూడా మనకు వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకి ఇక్కడైతే ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సేమ్ అప్డేట్ మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది. సో ప్రధాన పరీక్షలు రీషెడ్యూల్ అనేటువంటి టైటిల్ తోటి ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. కసరత్తు పూర్తి చేసినటువంటి టీఎస్పీఎస్సీ నేడో రేపో షెడ్యూల్ విడుదల అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధాన పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు నిర్ణయించారు. సో ఈ విషయంపై కొంతకాలంగా కసరత్తు చేసినటువంటి అధికారులు సోమవారం తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సో రద్దయినటువంటి పరీక్షలతో పాటు ఇప్పటికే ప్రకటించి భవిష్యత్తులో నిర్వహించేటువంటి పరీక్షల షెడ్యూల్లో కూడా మార్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. సో ఇందులో భాగంగా ప్రధాన పరీక్షలకు సంబంధించి 1-2 రోజుల్లో ఈ రీషెడ్యూల్ ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించినటువంటి నియామక పరీక్షల ప్రశ్నపత్రాలు లీకేజ్ విషయం తెలిసింది. సో దాంతో ఇప్పటికే నిర్వహించినటువంటి 4 పరీక్షలు అయితే రద్దు చేశారు, మరో 2 పరీక్షలు అయితే మనకు వాయిదా వేయడం జరిగింది. సో ఈ 6 పరీక్షల్లో ఒక గ్రూప్ 1 ప్రిలిమరీ పరీక్ష తేదీలు మాత్రమే ఇప్పటివరకు మనకు జూన్ 11 పెడదామని చెప్పేసి ప్రకటించారు. సో మిగిలిన 5 పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయాల్సి అయితే ఉంది. అదేవిధంగా మనకి మే నెలలో జరగాల్సినటువంటి ఎగ్జామ్కి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేయవచ్చని చెప్పేసి కూడా ఇచ్చారు. వాటిలో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే లైబ్రేరియన్ కావచ్చు, ఫిజికల్ డైరెక్టర్, అదేవిధంగా ఏప్రిల్ 25 జరగాల్సినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు. సో ఇట్లా కొన్ని పరీక్షలకు సంబంధించి కూడా డేట్స్ మారేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా మనకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే సో గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి కూడా పరీక్షా తేదీలు అయితే ప్రకటించవలసి ఉంది. సో ఈ పోస్టులకు కూడా భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. సో దాంతో ఈ పరీక్ష నిర్వహణ సమయంలో ఇతర పరీక్షలు లేకుండా షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉందని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇంకా దాంతోపాటు ఇక్కడ గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 29-30 తేదీలో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే మారినటువంటి పరిస్థితుల్లో ఈ పరీక్ష తేదీలో కూడా మార్పులు చేయాలా లేదా అనేటువంటి విషయంపై అధికారులు ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ గ్రూప్ 4 గురించి కూడా ఇచ్చారు. సో ఇక్కడ గ్రూప్ 4 కూడా మనకు జూలై 1 అయితే నిర్వహించినట్లు ఇంతకుముందే మనకు ప్రకటించడం జరిగింది. మరి వీటిలో కూడా ఎటువంటి మార్పులు ఉంటాయో సో నేడో రేపో వీటికి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకు ఈరోజు సో ఈ 2 newspapers ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ నమస్తే తెలంగాణ కూడా సేమ్ అప్డేట్ రావడం జరిగింది. పరీక్షా తేదీలపై టీఎస్పీఎస్సీ కసరత్ అని చెప్పేసి ఇచ్చారు. నేడు కమిషన్ కీలక సమావేశం, సో పరీక్షా తేదీలు ప్రకటించేటువంటి ఛాన్స్ అంటూ కూడా మనకు నమస్తే తెలంగాణలో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ విషయంలో అయితే మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 100కు పైగా మార్కులు ఎట్లొచ్చినాయి అనేటువంటి టైటిల్ తోటి వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు.
121 మంది టాపర్లలో 70 మందిని విచారించినటువంటి సిట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. గతంలో పోటీ పరీక్షల్లో సాధించినటువంటి మార్కుల సమాచారాన్ని సేకరించి విశ్లేషణ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా క్లీన్ చిట్, సో మీడియేటర్ తిరుపతయ్య అరెస్ట్, రిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా 15కు చేరినటువంటి పేపర్ లీక్ కేసు నిందితుల సంఖ్య, సిట్ అదుపులో మరో 3 ఏఈ అభ్యర్థులు, సో ప్రశాంత్ రెడ్డిపై లుక్అవుట్ నోటీసులు జారీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 100కు పైగా మార్కులు వచ్చినటువంటి దాదాపు 121 మంది అభ్యర్థుల్లో 70 మందిని విచారించినట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో కొందరు అభ్యర్థులను అయితే ఫోన్లోనే సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. సో గతంలో వారు రాసినటువంటి యూపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ పరీక్షల ఫలితాల వివరాలు కూడా సిట్ అధికారులు సేకరించి పరిశీలించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు కంటిన్యూషన్ న్యూస్ కూడా ఇచ్చారు. ఇక నెక్స్ట్ విషయం అయితే గ్రూప్ 1 మెయిన్స్ లీకేజ్కి స్కెచ్ అంటూ కూడా మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి కుట్రలు, సో సిస్టమ్ హ్యాక్ నిజమేనన్న నిందితులు, సో భార్యకు తెలియకుండా భర్త డాక్యా దందా, సో ఏఈ పేపర్ లీకేజ్లో కాంట్రాక్టర్ అరెస్ట్, సో ఇప్పటి వరకు అరెస్ట్ అయింది 15 మంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సో ఇప్పటికే గ్రూప్ 1 ఫిలిమ్స్ సహా అనేక పేపర్ లీకేజ్కి పాల్పడినటువంటి వీరు గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ లీకేజ్ సైతం స్కెచ్ వేసినట్లు, సో సిట్ విచారణలో వెల్లడైందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏఈ ప్రశ్నపత్రం లీకేజ్ ఘటనలో సోమవారం మరో వ్యక్తిని సిట్ అరెస్ట్ చేసినట్లు కూడా, సో మనకు మనకేదైతే పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇక్కడ మనకు నమస్తే తెలంగాణ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు పేపర్ లీకేజ్ కేసులో కొనసాగుతున్నటువంటి కూపీ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆంధ్రప్రభలో కూడా దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో తాజాగా మరొకరు అరెస్ట్, 15కు చేరినటువంటి అరెస్టులు, ప్రశాంత్పై లుక్అవుట్ నోటీసు, సో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 100కు పైగా మార్కులు వచ్చిన వారిని ప్రశ్నిస్తున్నటువంటి సిట్, అత్యధిక మార్కులు వచ్చిన వారికి ఎఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి చూడవచ్చు. ఇక్కడ ముగిసిన 2వ రోజు సిట్ కస్టడీ అని చెప్పేసి మనకు ఆంధ్రప్రభలో కూడా ఇక్కడ పేపర్ లీకేజ్ సంబంధించిన న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాం. ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనే విధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే శ్రీజ ప్రభంజనం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. వరుసగా 2వసారి జాతీయ ఛాంపియన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో డబుల్స్ టీమ్ ఈవెంట్స్లోనూ స్వర్ణాలు, మిక్స్డ్లో కాంస్యం, అదేవిధంగా పురుషుల డబుల్స్లో రన్నరప్గా ఆలీ వన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు జాతీయ టేబుల్ టెన్నిస్లో తెలుగు తేజం ఆకుల శ్రీజ సంచలనం సృష్టించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో వరుసగా 2వ ఏడాది జాతీయ మహిళల టీటీ మొక్కటన్ అయితే అందుకుంది. సో గత ఏడాది సాధించినటువంటి టైటిల్ గాలివాటం కాదని నిరూపించిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి టోర్నీ అన్నమాట. సో జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నీ. సో దీనిలో మనకు వరుసగా 2వసారి మనకు శ్రీజ ఈ టైటిల్స్ని అయితే గెలుచుకోవడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా ఇక్కడ మనకు సో మిక్స్డ్లో కాంస్య పథకాన్ని కూడా గెలుచుకుంది. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే సో పురుషుల డబుల్స్లో సో తెలంగాణ జోడి మహమ్మద్ ఆలీ వంశ్ కూడా సో మనకి ఇక్కడ కాంస్య పథకాన్ని రన్నర్అప్గా ఉన్నట్లయితే మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో ఈ శ్రీజాకు సంబంధించినటువంటి అవార్డ్స్ అంటే వరుసగా 2 సంవత్సరాల నుంచి వచ్చినాయి కనుక చాలా ఇంపార్టెంట్. సో దాన్ని గుర్తుంచుకోండి. దాంతోపాటుగా మన తెలంగాణకు సంబంధించినట్టు మరొక వ్యక్తి వచ్చేసి ఇక్కడ మనకు ఆలీ వంశ జోడి కూడా సో ఈ టోర్నీలో రన్నర్అప్గా అయితే నిలవడం జరిగింది. సో వీటిని ఇక్కడ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సంస్కరణం అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. చట్టంపై ఉక్కుపాదం, ప్రభుత్వంపై నిరసన గలం, ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థలో భారీ మార్పులు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ రావడం జరిగింది. సో ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థలో వచ్చినటువంటి కొన్ని మార్పులకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే నిరసనలు అయితే చేయడం జరుగుతుంది. సో మనకు యాక్చువల్గా 1948లో ఇజ్రాయెల్ దేశం అనేది ఆవిర్భవించడం జరిగింది. దీనికి ఎటువంటి లిఖిత రాజ్యాంగం అయితే లేదు. సో అంటే అక్కడ చట్టాలు ఎట్లంటే సో రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక చట్టాలు అనేటువంటిది సో వాళ్ళు మాట్లాడేటువంటి మాటలనే కొన్ని ప్రాథమిక చట్టాలకి అయితే చేయడం జరుగుతుంది. అయితే మనకి ఏంటంటే ఇజ్రాయెల్లో ఈ పార్లమెంట్ అయినటువంటి సెనేట్స్ పైన నియంత్రించేటువంటి అధికారం ఇప్పటివరకైతే సుప్రీంకోర్టుకు అయితే ఉండేది. అయితే నేతన్యాహు ప్రభుత్వం ఏం చేసిందంటే సో కొత్తగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి సో న్యాయ వ్యవస్థపై పార్లమెంట్కి అధికారం ఉంటాయని చెప్పేసి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చింది అనమాట. సో దానికి వ్యతిరేకంగా కూడా భారీగా నిరసన జరుగుతున్నాయి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఎట్లాగా వచ్చామంటే ఇటీవల న్యాయ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులను వ్యతిరేకిస్తూ ఏ దేశంలో భారీగా నిరసనలు జరిగాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇజ్రాయెల్ అని గుర్తుంచుకోండి. సో ఇజ్రాయెల్ ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరని చెప్పేసి అడగవచ్చు, నెతన్యాహు అని చెప్పేసి, అది కూడా గుర్తుంచుకోండి. రీసెంట్గా అతను ఎలక్ట్ కావడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. ఇటువంటి వాటిపైన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇంకా చూసినట్లయితే చారిత్రక నగరాల్లో నూతన జలాశయం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరగవచ్చు. ₹2,653 కోట్లతో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం, సో 2 ఏళ్లలో పనులు పూర్తి, 2.19 ఎకరాలకు సాగునీరు అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సో మనకు సంగారెడ్డి జిల్లా అనేటువంటి శాతవాహన కాలంలో గొప్ప చారిత్రాత్మక ప్రదేశంగా అయితే మనం చెప్పవచ్చు. సో మనకు పటాన్ చెరువు కావచ్చు, సో ఇప్పటికే అక్కడ మనకు శాతవాహనకు సంబంధించినటువంటి స్థావరాలు కావచ్చు, జైన శిల్పాలు కావచ్చు, ఇంకా చారిత్రాత్మక నగరాలను కూడా అక్కడైతే గుర్తించడం జరిగింది.
అయితే ఇది కాకతీయుల కాలంలో కూడా మనకు కొన్ని చారిత్రక ఆధారాలు అయితే అక్కడ లభ్యం కావడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ మనకు ఈ సంగమేశ్వర ఎత్తిపోతల పథకం రాష్ట్రం అయితే చేపడుతుంది. ముఖ్యంగా ఇది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో నిర్మించబోతుంది అన్నమాట. సో దీనికి సింగూరు జలాశయం నుంచి సో అక్కడి నుంచి ఒక 12 TMCల వాటర్ను ఎత్తిపోసి జహీరాబాద్ కావచ్చు ఆందోళన నియోజకవర్గాల్లో దాదాపుగా 2.19 ఎకరాలకు నీటిని అందించేటువంటి లక్ష్యంతో దీని అయితే మనకు చేపట్టడం జరిగింది అన్నమాట. చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఎట్లాగో వచ్చాయంటే మనకు, సో ఇటీవల ప్రభుత్వం సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ఎక్కడ ప్రారంభించింది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సంగారెడ్డి జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో జహీరాబాద్ మండలంలో దీని అయితే స్టార్ట్ చేసి దాని పనులకు సంబంధించినటువంటి వర్క్ను కూడా చేపడుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు పేపర్లో రావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్టు మనకు రాజస్థాన్ ప్రభుత్వం రైట్ టు హెల్త్ బిల్ అయితే ఆమోదించడం జరిగింది. సో ఈ బిల్లుకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు అయితే నిరసన చేపడుతున్నారు. సో సోమవారం సో జైపూర్ వద్ద ఒక పెద్ద ర్యాలీని అయితే చేపట్టడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇటీవల రైట్ టు హెల్త్ బిల్లును ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, రాజస్థాన్ ప్రభుత్వం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎందుకంటే అక్కడ గొడవలు జరుగుతున్నాయి కనుక. సో ఇటువంటి మనకు కరెంట్ ఇష్యూలు ఉన్నప్పుడు వీటిపైన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ వారంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ కూడా రావడం జరిగింది. సో వీటన్నిటి గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్లో డిస్కస్ చేసాం, ఒకసారి అయితే చూద్దాం. సో ఇక్కడ మనకు మహిళా హక్కుగా నగదు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు తమిళనాడు ప్రభుత్వం, సో ఎవరైతే ఇంట్లో కుటుంబ పెద్దగా ఉంటున్నటువంటి మహిళకు ప్రతి నెల 1000 రూపాయల చొప్పున పంపిణీ చేయాలని చెప్పేసి ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. దేశంలో ఇది మొదటిసారిగా ఈ పథకాన్ని అయితే అమలు చేస్తుంది తమిళనాడు ప్రభుత్వం. సో ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం, గుర్తుంచుకోండి. ఇంకా అదే కాకుండా అన్నపూర్తి ధాన్యం ఏటీఎంలు ప్రారంభం అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, సో మొదటిసారిగా ఈ రేషన్ కార్డు వినియోగదారులు ఉంటారు కదా, సో వాళ్ళకు సంబంధించి సో మనకు జస్ట్ 30 సెకండ్స్లోనే ఈ రేషన్ సరుకులు ఇవ్వడానికి కోసం ఏటీఎంలు అయితే తీసుకొచ్చింది. ఇట్లా మనకు భారతదేశంలోనే మొట్టమొదటి స్టేట్గా అయితే నిలడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా మనం ప్రీవియస్లో అయితే చూసాం. అదే కాకుండా ఇక్కడ మనకి ఇంకా నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ సిఐఐ తెలంగాణ చైర్మన్గా సి రాజశేఖర్ రెడ్డి అని చూడవచ్చు. సో భారతీయ పరిశ్రమల సమైక్య మనకేదైతే సిఐఐ ఉంటుందో దానికి తెలంగాణ విభాగానికి సంబంధించి నూతన చైర్మన్గా మనకు సి శేఖర్ రెడ్డి అయితే ఎంపిక కావడం జరిగింది. నియామకాలకు సంబంధించి దీన్ని అయితే చూసుకోండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే మనకి హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది మనకు రావడం జరిగింది. సో దానిలో భాగంగా మన భారతదేశానికి అయితే 125వ ర్యాంక్ అయితే వచ్చింది. సో దానిలో మనకు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఫిన్లాండ్, సెకండ్ డెన్మార్క్, ఐస్లాండ్. సో వీటిని కూడా ఇక్కడ గుర్తుంచుకోండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దాంతోపాటుగా మనకు ప్రపంచ నెంబర్ 1 బౌలర్గా మనకు రీసెంట్గా అశ్విన్ అయితే నిలడం జరిగింది. సో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మళ్ళీ ప్రపంచ నెంబర్ 1 బౌలర్గా అయితే నిలిచారు. సో ఈ మేరకు ప్రకటించినటువంటి ఐసీసీ టెస్ట్ బౌలింగ్ జాబితాలో అశ్విన్ 869 పాయింట్లతో నెంబర్ 1 ర్యాంక్ అయితే సాధించడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్టు మనకు తెలుగు రాష్ట్రాల నుంచి తొలి భారత్ గౌరవ రైలు కూడా మనకు రీసెంట్గా అయితే ప్రారంభం కావడం జరిగింది. మనకు దేశంలో ఉన్నటువంటి విశిష్ట ప్రదేశాలు కావచ్చు, పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు సో మనకు సికింద్రాబాద్ నుంచి తొలిసారిగా ఈ రైలు అయితే రీసెంట్గా అయితే ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనం గతంలో ఆల్రెడీ పేపర్లో అయితే చూసాం. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే భారతదేశ తలసరి ఆదాయం 172,000 అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు భారతదేశ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద 172,000కు చేరిందని చెప్పేసి రీసెంట్గా మనకు జాతీయ గణాంక కార్యాలయం అయితే ఒక నివేదికను అయితే ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. మనం ఆల్రెడీ చూసాం. సో దీని అయితే గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ మిషన్ కర్మయోగి అమలు కమిటీ అని చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనం గతంలో కూడా చూసాం. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ మిషన్ కర్మయోగి పైన అమలుకు సంబంధించి ఒక కమిటీని అయితే ప్రభుత్వం వేస్తుంది. ఇది ఏంటంటే మనకు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అధికారులకు శిక్షణకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటిదే ఈ మిషన్ కర్మయోగి. చాలా ఇంపార్టెంట్. మిషన్ కర్మయోగి ఏంటి అని చెప్పేసి అడగవచ్చు. నేను లాస్ట్ మంత్ కరెంట్ అఫేర్లో కూడా దీనికి సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్టు ఇక్కడ గవర్నర్ పేట టు గవర్నర్ హౌజ్ అని చెప్పేసి హిక్స్ ఒడిస్సా అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా మనకు రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం చూసాం. సో తమిళనాడు మాజీ గవర్నర్ ఎవరైతే మనకు ఈ పిఎస్ రామ్మోహన్ రావు ఉంటారు కదా, సో అతని ఆత్మకథ నేపథ్యంలో వచ్చినటువంటి బుక్ ఇది. సో దీనికి సంబంధించి కూడా మనం చూడడం జరిగింది. సో ఇవి మనకు ఈ వీక్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.